నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమికి కారణం ఆయన చుట్టూ పలు ఎవరైతే ఉన్నారో, అధికారులు కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ లేకపోతే ఐపాక్ టీం, ఇట్లా ఇవన్నీ వ్యవస్థలు జగన్ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి కేవలం వాటి వల్లే ఓడిపోయాము అని ఆ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళే భావిస్తున్నారంట. దాంట్లో ఎంత నిజం ఉందండి? అంటే జగన్ ఓటమి కారణం కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్టు మీరు చెప్పిన ఈ కారణాలే కాదు, 1.25 లక్ష కారణాలు అన్నమాట. మొదటిది పరిపాలన అనుభవం లేక, సరిగ్గా కార్యక్రమాలు నిర్వహించకపోవడం. రెండవది పథకాలు కొంతమందికి అద్దీ కొంతమందికి అందకుండా ఉండడం. నవరత్నాలు అందరికీ అందలేదు, కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు, ఆ డ్వాక్రా మహిళలు, వైసీపీ చెందిన వాళ్ళు వీళ్ళనమాట. అదో బ్యాడ్ ఉంది. మూడోది, ఆయన పదవులోకి ఎక్కగానే కరోనా రావడం, ఆయన ఒక 2 సంవత్సరాల పాటు బయటికి రావలేకపోవడం, అసలు బయట ఏం జరుగుతుందో చూడలేని పరిస్థితి మూడోది. నాలుగోది, మొదట్లో విజయసాయిరెడ్డి నమ్మాడు. నమ్మిన తర్వాత విజయసాయిరెడ్డి కొంచెం పొలిటికల్గా ఆయన నిర్ణయాలు తీసుకునేసరికి, ఇంక లేదు లేదు నీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. తర్వాత బొత్సని నమ్మాడు. బొత్సా చేస్తున్నటువంటి పనులు, కార్యక్రమాలు, కబ్జాలు ఇవన్నీ చూసిన తర్వాత పనికిమాలిన శాఖ ఒకటి పాడేసి అక్కడ తావన్నాడు. ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ప్రధాన సూత్రధారు అండి. ఆయన ఒక జర్నలిస్టు. జర్నలిస్ట్కి ఏం తెలుస్తుంది? ఆయన ప్రజల మధ్య తిరిగే మనిషి కాదు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే మనిషి కాదు. ఎలాగుంటే ఓట్లన్నీ మనకే పడతాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నవాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక రాంగ్ సిగ్నల్సే ఇచ్చారన్నమాట. అసలు ఎవరన్నా కంప్లైంట్ ద్వారా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అసలు రిసీవ్ చేసుకునే వాడే లేడు. తర్వాత మంత్రులు అసెంబ్లీలో వాళ్ళు తిట్టిన తిట్లు అన్పార్లమెంటరీగా ప్రజలు కూడా విసుగు చెందారు. తర్వాత ఏంటంటే, ఈ మంత్రులు ఎవరు ఏ శాఖలో ఉన్నప్పటికి కూడా ఆ శాఖ తాలూకు పూర్వపరాలు తెలియకుండా వాళ్ళు అంటే మంత్రులుగా ఉండేవారు కానీ వాళ్ళు ఏ పని కూడా చేసేవారు కాదు. ఈవెన్ 1% చేసేవారు కాదు. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఆ పరిశ్రమల మంత్రి ఏమో సమర్థుడు కాదు, అక్కడ కోడిగుడ్డు మంత్రి ఆయన. ఇలాగ ప్రజల్లో బాగా వీక్ అయిపోయాడు అన్నమాట. చివరిగా చెప్పేది ఏమిటంటే, ఐపాక్ టీము అంటే ప్రశాంత్ కిషోర్ టీం కదా, ఆ స్థాయిలో ఉంటుందని బాగా నమ్మాడు. నమ్మినట్టయితే వాళ్ళు దెబ్బతీశారన్నమాట. అంటే కౌంటింగ్ ముందు కూడా వాళ్ళు మీకేం పర్వాలేదండి, మీరు అనుకున్నట్టుగా 150 పైనే కానీ కింద కాదని చెప్పారన్నమాట. అది బాగా నమ్మేశాడు ఎవరు చెప్పినప్పుడు కూడా. అలాగే వాళ్ళు ఎంత నమ్మారంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సో లెక్కింపు రేపు అవుతుంది కదా, సంబరాలు రెడీ చేసుకోండి అన్నారు, హోటల్స్ అన్నీ బుక్ చేస్తూ ఉన్నారు, ఫ్లైట్లు అన్నీ బుక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, అంత అనాలోచితంగా ఉన్నారు వాళ్ళు. ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్న ప్రధానమైన వర్గం కూడా ఉంది మాట. ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని ఏం చేస్తారండి? గనక ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని వాళ్ళు కొనసాగించకూడదు. బొత్సా విషయంలో ఎలాగైతే డెసిషన్ తీసుకొని పక్కన పెట్టాడో, సజ్జల విషయంలో కూడా అలాగే మొదట్లో పక్కన పెట్టినట్టయితే ఇంత ఘోరం జరిగేది కాదు. తర్వాత ఏంటంటే, ఇది దాన్ని ఏమంటారు, మా బంధుప్రీతి ఎవరికి ఉండకూడదు. సజ్జల తాలూకు కొడుకు భార్గవ రెడ్డికి 100 కోట్లు ఇచ్చి మీడియా మెయింటైన్ చేయమన్నాడు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? రూపాయిగా ఇవ్వకుండా ఇచ్చిన వార్తలలో ఉంటాయి చెప్పండి. డబ్బులు ఖర్చు పెడితే వీడు సొమ్ము తిన్నావురా అని ఏదో మంచి ఏదో ఒక ఊపు వచ్చే వార్తలు రాస్తారు. తెలుగుదేశం ఆలోచనలో పడే వార్తలు రాస్తారు, ఇస్తారు. అది లేకుంటే నీ డబ్బులు ఇస్తానులే, నాన్నగారితో చెప్తాను, ఏదో పూజ చేయిస్తాను, ఇలా చెప్పి మొత్తం ఆ మీడియాని కంప్లీట్గా సర్వనాశనం చేశారు. వీళ్ళకి అపోజిషన్ పార్టీకి ఏంటంటే, ఎందుకో మీడియా అపోజిషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటుంది, అంటే పరిపాలనలో మార్పులు రావడం కోసం ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ వైసీపీ పరిపాలనలో అన్నీ అఘాయించాలి. తర్వాత భూ కబ్జాలు ఒకటి, తర్వాత భూ కబ్జా భూమి దగ్గరేమో
సర్వే రాళ్ళ మీద ఏమో జగన్ ఫోటో వేయడం, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, ఇవన్నీ ప్రజల్లో ఆందోళన కలిగించాయి. నాకున్న ఇల్లు, నాకున్న స్థలం, నా ప్రాపర్టీని ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటి? పొద్దున్న నా పిల్లలకు పెళ్ళి వద్దు ఆయన అడిగి చేస్తారు, ఆయన నా ఇష్టం అమ్ముకుంటాను, ఆ తాకట్టు పెట్టుకుంటాను. అంటే పామర్లో ఈ తాడు ఇటువంటి రిటైర్డ్ వచ్చిందన్నమాట. ఆయన ఊడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉన్నాయి. ఈ రోజా చెట్లు చెన్నయ్య డ్యామేజ్ చేసింది, అలాగే అంబటి రాంబాబు చిన్నవ కొడారి నాని చిన్నగా బాంబుడు కాదు, ఆడవాళ్ళు టీవీ ఛానల్స్ మూసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే సచివాలయంలో ఇంత ఘోరంగా మాట్లాడుకుంటారు, చేపల బజార్ కంటే హీనంగా మాట్లాడుకున్నారు కదండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తాలూకు భార్య క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అది వెళ్ళబడిన వంశి, అది ఎవరు తట్టుకోరు. అలాగే పవన్ కళ్యాణ్ తల్లిని మాట్లాడడం, భార్యలను మాట్లాడడం, ఏంటండి వాళ్ళ మాటలు? అది ఆ పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం వాళ్ళు శిక్ష ఉండాలన్నమాట. అది ఇంత దౌర్జన్యంగా పేరిగిపోయారు కనుకనే వాళ్ళు పక్కన పెట్టారు. ఇవన్నీ తప్పులే, ఇంకా చెప్పలేని తప్పులు ఎన్నో ఉన్నాయి. అందరూ అందరికీ అవగాహనలో ఉన్న తప్పులు ఇవి చెప్పలేనివి. ఇప్పుడు అంటే అప్పుడు మంత్రులు బయటకు వచ్చి చెప్పలేదు అంటారు. అమ్మా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రులు ఇప్పుడైతే బయటకు వచ్చి వాపోతున్నారో ఆ టైంలో ఎందుకు చెప్పలేదు అంటారు జగన్? చెప్పరండి, ఎందుకంటే అయ్యారు కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఆ టైంలో పోలీస్ అధికారి అంటే భయం లేనివాడు అండి. మరి ఇంతమంది పోలీస్ అధికారులు ఇప్పుడు వచ్చి ఏకరవు పెడుతూ క్యూ కట్టుకొని చెప్తున్నారు కదే కదా, అటువంటి టైంలో చెప్తే బాగుండు కదా. అసలు మమ్మల్ని ఏం చేయనీయటం లేదండి బాబోయ్ అని ఆ టైంలో చెప్తే చంద్రబాబు నాయుడితో బాగుండు కదా, హోమిక్ కంప్లైంట్ చేస్తే బాగుంది కదా, వాళ్ళు వాళ్ళ తాలూకు విధి నిర్వహణకేమో త్యాగం చేసినట్టే కదా, దాన్ని పక్కన పెట్టేసినట్టే కదా. ఇప్పుడు అందరూ బయటకు వస్తారు తప్పదు, ఇంకా బయటకు వస్తారు. మరి ఆ టైంలో సద్దల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ తక్కువ డ్రామా పెళ్లి చేశారా? లేదండి, ఎక్కడ చూసినా మీ పేరే. మనం ఒకటోసారి అదొక మంచి పథకం అండి. ఒకటోసారిగా ఉదయం తెల్లారుజాము నుండి తలుపులు కొడితే వాళ్ళు ఎంత పొంగిపోయారండి, నా పెద్ద కొడుకు పంపించారని వాళ్ళు ఎంత ఆనందం పొందారు ఆ పెన్షన్ తీసుకొని. అదొక మంచిది, ఒకటోసారి నాడు తలుపు గుద్ది పెన్షన్ ఇవ్వడం మాత్రం అది చాలా మంచి పథకం. తర్వాత ఈ 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా చివరిలో వారికి అర్థమయ్యేసరికి వాళ్ళు 5 సంవత్సరాల జీవితం నాశనం చేసేసుకున్నావారు అనేటువంటి ఎవరు పనిచేయలేదు. ఎందుకంటే ఒక బీఏ చదువుకున్నోడికి బీటెక్ చదువుకున్నోడికి 5,000 సరిపోతాయండి. ఒక బీటెక్ చదువుకున్నోడు ఒక హాస్టల్లో ఉంటే 6,000 ఇవ్వాలి హాస్టల్కి. అంటే కుటుంబంతో పోషిస్తే 5,000 సరిపోతాయి, దానికి ఏమైనా ఆథరైజేషన్ ఉందా అంటే. అప్పుడు తర్వాత తెలుసుకున్నారు ఏమిరా ఇంత వీరిదంగా ఎప్పుడైతే మనం ఈ 5 సంవత్సరాలు కూడా అంటే ఇక్కడ 5 సంవత్సరాలు అలాగే పని చేసాం కదనుకున్నప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడంటే మీరు అప్లై చేయండి, మీ క్వాలిఫికేషన్ చెప్పండి, మీకున్న స్కిల్స్ని బట్టి మేము ఇంకా తక్కువైతే దాన్ని డెవలప్ చేసి మీకు తగిన మీ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం ఇస్తాం. అది 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. అప్పుడు జ్ఞానోదయం అయింది వాలంటీర్లకి, వాళ్ళు ఎదురు తిరిగారు. ఎవరు డబ్బులు పంచలేదు కదా, ప్రపార్టీ వాళ్ళే డబ్బులు పంచమని ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, డబ్బులు పంచలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దాన్ని ఏమంటారు, మా బంధు ప్రీతి ఎవరికి ఉండకూడదు. సజ్జల తాలూకు కొడుకు భార్గవ రెడ్డికి కొన్ని 100 కోట్లు ఇచ్చి మీడియా మెయింటైన్ చేయమన్నాడు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? రూపాయిగా ఇవ్వకుండా ఇచ్చిన వార్తలు ఎలా ఉంటాయి చెప్పండి? డబ్బులు ఖర్చు పెడితే వీడు సొమ్ము తిన్నావురా అని ఏదో మంచి ఏదో ఒక ఊపు వచ్చే వార్తలు రాస్తారు, తెలుగుదేశం ఆలోచనలో పడే వార్తలు రాస్తారు ఇస్తారు. అది లేకుంటే నీ డబ్బులు ఇస్తానులే, నాన్నగారితో చెప్తాను ఏదో పూజ చేయిస్తాను ఇలా చెప్పి మొత్తం ఆ మీడియాని కంప్లీట్గా సర్వనాశనం చేశారు. వీళ్ళకి అపోజిషన్ పార్టీకి ఏంటంటే ఎందుకో మీడియా అపోజిషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటుంది, అంటే పరిపాలనలో మార్పులు రావడం కోసం ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ వైసీపీ పరిపాలనలో అన్నీ అఘాయించాలి. తర్వాత భూ కబ్జాలు ఒకటి, తర్వాత భూమి దగ్గరేమో సర్వే రాళ్ళ మీద ఏమో జగన్ ఫోటో వేయడం, ముఖ్యంగా
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, ఇవన్నీ ప్రజల్లో ఆందోళన కలిగించాయి. నాకున్న ఇల్లు, నాకున్న స్థలము, నా ప్రాపర్టీని ఆయన దగ్గర పెట్టుకోవడం పొద్దున్న నా పిల్లలకు పెళ్ళవద్దు ఆయన అడిగి చేస్తారు. ఆయన నా ఇష్టం అమ్ముకుంటాను, ఆ తాకట్టు పెట్టుకుంటాను. అంటే పామర్లో ఈ తాడు ఇటువంటి రిటైర్డ్ వచ్చిందన్నమాట. ఆయన ఊడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఈ జోదా చెట్లు చెన్నయ్య డ్యామేజ్ చేసింది. అలాగే అంబటి రాంబాబు చిన్నవ కొడారి నాని చిన్నగా బాంబుడు కాదు, ఆడవాళ్ళు టీవీ ఛానల్స్ మూసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే సచివాలయంలో ఇంత ఘోరంగా మాట్లాడుకుంటారు.